హైదరాబాద్ నగర శివార్లలోని కొత్వాల్గూడ తాకట్టు కుంభకోణం సీబీఐకి చేరింది. కొత్వాల్గూడ ఊరును తాకట్టు పెట్టి వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వైసీసీ ఎగ్జిమ్ ఇండియా సంస్థ ప్రమోటర్లతో పాటు రుణాలు ఇచ్చిన ప్రభుత్వ రంగ సంస్థ పీఈసీ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. కొత్వాల్గూడ కేసు కీలక మలుపు తిరిగింది. ఊరును తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ నిర్వహణలోని పీఈసీ లిమిటెడ్ మాజీ సీఎండీ ఏకే మీర్ చందాని, మరికొందరు మాజీ ప్రస్తుత అధికారుల పేర్లను కేసుల్లో పేర్కొంది. సీబీఐ కేసు నమోదు చేసిన అధికారుల్లో మీర్ చందానితో పాటు సీజీఎం రాజీవ్ చతుర్వేది, మాజీ ఫైనాన్స్ జీఎం ఆర్సీ గిలానీ, మాజీ జేజీఎం ఎస్కే కొచ్చర్, మాజీ సీజీఎం ఏకే గండోత్ర, మాజీ సీఎంఎం ఆర్పీ బన్సాల్, మార్కెటింగ్ మేనేజర్ సౌగత్ రాయ్ ఉన్నారు. వీరంతా ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై పీఈసీని 531 కోట్ల మేర దగా చేసినట్లు సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. అలాగే రుణాలు తీసుకున్న పైసీస్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, జెట్లింగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ప్రమోటర్లపై కూడా సీబీఐ కేసులు నమోదు చేసింది. వీరిలో పైసీస్ ఎగ్జిమ్ ప్రమోటర్ సౌమిత్ రంజన్ జెనా, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాథోడ్, సంతన్ శర్మ, జెట్లింక్ ఎండీ జి సదానందరావు, శివభూషణ్, ఎం శ్రీనివాస్ ఉన్నారు. పైసీస్ ఎగ్జిమ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ కొత్వాల్గూడ గ్రామ కంఠం సహా గ్రామంలోని 1820 ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములన్నింటినీ థర్డ్ పార్టీ ద్వారా తాకట్టు పెట్టి 531.7 కోట్ల రూపాయలు రుణం తీసుకుని ఎగవేశారు. వడ్డీతో కలిపి మొత్తం 650 కోట్ల రూపాయలు. ఈ భారీ కుంభకోణాన్ని ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. కుంభకోణం జరిగిన తీరుతో పాటు సూత్రధారులపై ఆంధ్రజ్యోతి వరుస పరిశోధనాత్మక కథనాలు ప్రచురించింది. నిజానికి ముడి ఇనుము ఎగుమతులకు సంబంధించి 2010-12 మధ్య కాలంలో పైసీస్ జెట్లింగ్ సంస్థలతో పీఈసీ మొత్తం 15 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ డీల్లో భాగంగా పైసీస్ కు రుణం ఇచ్చింది. ఒప్పందాల మేరకు ఇనుప ఖనిజం ఎగుమతిలో ప్రైవేట్ సంస్థలు విఫలమయ్యాయి. దీనికి తోడు పీఈసీ ఇచ్చిన రుణాన్ని కూడా చెల్లించలేదు. 2016 సెప్టెంబర్ నాటికి ఈ మొత్తం 531 కోట్ల రూపాయలకు చేరింది. ఈ నేపథ్యంలోనే పీఈసీ విడుదల చేసిన అడ్వాన్స్ మొత్తాలకు సంబంధించి కొత్వాల్గూడ గ్రామంలో 1820 ఎకరాలు శివభూషణ్ పేరుతో ఉన్నట్లు చూపించి వ్యక్తిగత పూచీకత్తు కింద వాటిని తాకట్టు పెట్టారు. ఆ డాక్యుమెంట్లు బోగస్ అని తర్వాత తేలింది. పీఈసీకి పైసీ సంస్థ గతంలో ఇచ్చిన 300 కోట్ల రూపాయల చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. ఈ విషయాలను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. దాంతో కలవరపడిన పీఈసీ ప్రస్తుత అధికారులు కుంభకోణంపై విచారణ జరపాలంటూ నేరుగా సీబీఐని కోరారు.